Hi viewers, welcome to our channel. Please subscribe our channel for more interesting cooking videos. Ivala manam aratikayato bajjil ela chalo telusukundam. Munduga deeni kosam oka aratikayani teeskoni rendu vaipula kodiga wastage part ni cut chesi deenikunna tokka mottam teesesi subra parchukundam. Ila subra parchina aratikayani meeku nachina shape lo bajjil kosam cut chesukundam. Mari mandanga kaakunda కొద్దిగా పల్చగా కట్ చేసుకున్నామంటే మనకు బజ్జీలు బాగా వస్తాయి. నేను ఇలా పొడవుగా స్లైసెస్ లాగా చేసుకుంటున్నాను. ఇలా అరటికాయ మొత్తంని మనం మనకు నచ్చిన షేప్ లో స్లైసెస్ చేసుకొని వాటన్నిటిని ఒక బౌల్ లో వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కోసం మనం ఒక కప్ శనగ పిండి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 1/2 టేబుల్ స్పూన్ salt అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముద్దలా కాకుండా పిండిలో కలిసేలా కలుపుకుందాం. ఇదంతా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని మరి పల్చుగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ లో లేకపోతే అవసరం లేదు. ఈ పిండిలో మనం ముందుగా కట్ చేసి నానబెట్టుకున్న అరటికాయ పీసెస్ అన్నిటిని వేసి మొత్తం అరటికాయలు పిండిలో మునిగేలాగా వీటిని అరేంజ్ చేసి ఒక 5 నిమిషస్ నానబెడదాం. ఇప్పుడు pan లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా పిండిలో నానబెట్టుకున్న అరటికాయ పీసెస్ ని తీసి ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసామంటే సూపర్ గా అరటికాయ బజ్జీలు రెడీ అవుతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ట్రై దిస్ రెసిపీ అట్ యువర్ హోమ్ అండ్ కామెంట్ ద రిజల్ట్ ఇన్ కామెంట్ బాక్స్.